SIVANIDHI SIVALAYAALU. Om Arunachaleswaraya Namaha. Om Namo Bhagavate Sri Ramanaya. Om Sundaresaya Namaha. ఇప్పటి వరకు తిరువారూరు క్షేత్ర విశేషాలు అనేకం దర్శించాము. ఇప్పుడు తిరువారూరులో జన్మించిన వారందరూ ముక్తులు అని ప్రశంసించడానికి మరొక మహత్తరకరమైన విశేషం ఉంది. అదే సంగీతత్రయం. భారతదేశంలోనే అత్యంత విశేషమైనది దక్షిణ భారతదేశంలో తిరువారూరు క్షేత్రంలో సంగీతత్రయం జన్మించటం సంగీత కళాకారులకి అత్యంత అనుగ్రహప్రదం. కర్ణాటక సంగీత వాగ్గేయకారులలో శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితారులను సంగీతత్రయంగా పేర్కొంటారు. మొదటిగా శ్యామశాస్త్రి గారు. శ్యామశాస్త్రి గారు 1762 ఏప్రిల్ 26వ తేదీన విశ్వనాథ అయ్యర్, వెంగలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. విశ్వనాథ అయ్యర్ ఆయన పూర్వీకులు బంగారు కామాక్షి ఆలయంలో అర్చకులుగా ఉండేవారు. శ్యామశాస్త్రి అసలు పేరు వెంకట సుబ్రహ్మణ్యం, కానీ ప్రీతి కొలిది శ్యామశాస్త్రి అని పిలిచేవారు. ఈయనకు 7వ ఏట ఉపనయనం చేశారు. తరువాత సంస్కృత తెలుగు భాషలలో ఉచ్చారణకు సంబంధించిన మెలకువలు, భక్తి గీతాలు నేర్పించారు. తండ్రితో దేవాలయానికి వెళ్ళే శ్యామశాస్త్రి గారికి నెమ్మదిగా అమ్మవారిపై భక్తి కుదిరి అది దినదిన ప్రవర్ధమానమైంది. సంగీతంలో ఆయనకి గల అభిరుచిని గుర్తించిన తల్లిదండ్రులు బంధువుల వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకునేందుకు పంపారు. అనతి కాలంలోనే మెళకువలన్నీ నేర్చుకుని ఆయన ప్రవీణుడయ్యారు. శ్యామశాస్త్రి గారికి 18 సంవత్సరాల వయసులో ఆయన తండ్రి తంజావూరులో స్థిరపడ్డారు. ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక సాధువు సంగీత స్వామి వారణాసి నుంచి వారి ఇంటికి వచ్చినప్పుడు శ్యామశాస్త్రి యొక్క ప్రావీణ్యం చూసి ఆయనకు గురువుగా ఉండటానికి సంతోషంగా అంగీకరించి సంగీతంలో రాగతాళములు వెనక ఉండే నిగూఢతలను నేర్పించి తరువాత పచ్చిమిరియం అడియప్పయ్య వద్దకు పంపించారు. ఒకసారి బొబ్బిలికి చెందిన కేశవయ్య అనే సంగీతకారుడు తంజావూరుకు వచ్చి ఆస్థాన సంగీతకారులతో జటిలమైన తాళమును వేయటంలో సవాలు చేయగా శ్యామశాస్త్రి ఆలయంలో ధ్యానంలోకి వెళ్ళి తర్వాత దేవి బ్రోవ సమయమిదే అని కీర్తించి అచంచల భక్తి విశ్వాసాలతో ఆస్థానానికి వెళ్ళి పోటీదారును ఓడించారు. ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి ఇద్దరూ మంచి స్నేహితులు. తరచుగా ఇద్దరూ కలిసి సంగీత సాధన చేసేవారు. శ్యామశాస్త్రి గారికి త్యాగరాజు పైన మెండైన గౌరవం ఉండేది. ఒకసారి శ్యామశాస్త్రి పుదుక్కోటలో బృహదాంబ అనే కీర్తన ఆలపిస్తూ ఉండగా ఒక వృద్ధ సాధువు ఎంతో ప్రీతి చెంది సంతసించి శ్యామశాస్త్రితో మధురై వెళ్ళి మీనాక్షి అమ్మని కీర్తించి అమ్మ ఆశీస్సులు పొందమని చెప్పారు. శ్యామశాస్త్రి అమ్మను కీర్తించి సంకల్పించి నవరత్న మాలికను స్వరపరిచారు. ఇలా అనేక సంగీతంలో అద్భుతాలను సృష్టించి ఆయన చివరకు పరమాత్మ పాదాలను చేరుకున్నారు. సంగీత ప్రపంచంలోనే ఒక అద్భుతాన్ని సృష్టించిన మన త్యాగరాజస్వామి. సంగీతంలో కీర్తనలలోని సంగతుల ప్రామాణికం విభిన్న రీతులలో ఒకే కీర్తన ఆలపించడం చేయటంలో త్యాగరాజస్వామి శ్రేష్ఠుడు. జానపద పాశ్చాత్య శైలిని కర్ణాటక సంగీతంతో మేళవించడంలో అందివేసిన చెయ్యి. ఆయన చేసిన కృతులలో పంచరత్న కీర్తన ఒకే కీర్తనలో 5 రాగాలను మేళవించటం ఒక మచ్చుతునక. అరుదైన రాగాలైన నవరస కన్నడ, విజయశ్రీ, బహుదారి చాలా హృద్యంగా, మనోహరంగా, గొప్పగా స్వరపరిచారు. త్యాగరాజు జీవితం, ఆయన రచనలు అద్భుతాలకే అద్భుతం. పురందరదాసు తప్ప ఏ సంగీతకారుడు భారతీయ సంగీతంలో త్యాగరాజు అంతటి విప్లవాత్మక దిశానిర్దేశం చేయలేదు.
త్యాగరాజు ఎంతటి గొప్ప వాగ్గేయకారుడు, సాధుభక్తుడు అనగా సంగీతంలో ఆయన చేసిన సృష్టికి, కృషికి ఆయన తండ్రిగారైన రామబ్రహ్మం గారి పేరు కలిసేలా త్యాగబ్రహ్మ అని పిలువబడ్డారు. గొప్ప సంస్కృతికి, కళలకు కోటబురుజుల్లాంటి విజయనగర సామ్రాజ్యం 16వ శతాబ్దం చివరిలో అంతరించిపోగా ఉత్తర దిశ నుండి వచ్చిన దండయాత్ర మెచ్చుకోదగనిది కాకపోయినా జీవన శైలిలో కొత్త ధోరణులు తీసుకువచ్చింది. చాలా వరకు హిందూ కుటుంబాలు దక్షిణ దిశగా ప్రశాంతంగా ఉన్న ప్రదేశాలకు వలస వచ్చారు. చాలా కుటుంబాలు ద్రవిడ దేశంలో నాయక్ మరాఠాల నీడలో ఆశ్రయం పొందారు. ముఖ్యంగా చాలా తెలుగు కుటుంబాలు దక్షిణ దిక్కుగా వెళ్ళి కళ సంస్కృతికి కేంద్రాలుగా ఏర్పడ్డాయి. కర్నూలు జిల్లాలోని కాకర్ల గ్రామస్తులైన త్యాగరాజు పూర్వీకులు కూడా అలా వలస వచ్చిన వారే. తిరువారూరు తంజావూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు అయినప్పటికీ ఎంతో గొప్ప పవిత్రతను కలిగి కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులైన ఈ వాగ్గేయకారుల స్మృతులలో పూజనీయమైంది. ఇక సంగీత వాగ్గేయకారులలో ముత్తుస్వామి దీక్షితులు. ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు. రామస్వామి దీక్షితులు, సుబ్బలక్ష్మి అంబాల్ పుణ్య దంపతుల సంతానంగా ఈయన జన్మించారు. భక్తి శ్రద్ధలు గల గుణగణాలను తన బాల్యంలోనే ఈయన ప్రదర్శించారు. తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఆయన అభ్యసించారు. చిదంబరనాథ యోగి ముత్తుస్వామి దీక్షితులను కాశీకి తీసుకువెళ్లారు. కాశీలో ఉన్నప్పుడు ముత్తుస్వామి దీక్షితారు ఉత్తర దేశపు సంగీతమైన హిందుస్థానీని కూడా నేర్చుకున్నారు. తిరుత్తణిలో వెలసిన కుమారస్వామి మీద భక్తి పారవశ్యంతో సంకీర్తనను రచించారు. ధ్యానయోగం, జ్యోతిష్ శాస్త్రం, మంత్రయోగం, పురాణాల సారం మొదలైనవి ముత్తుస్వామి కృతులలోని ప్రత్యేకతలు. ఈయన తనదైన బాణీలో మేళకత్త శైలిలో 72, తాళ పద్ధతిలో 35 కీర్తనలు స్వరపరిచారు. ఈయన సార్వజనీయమైన కీర్తనలకు ప్రసిద్ధి. కర్ణాటక సంగీతానికి ఈయన కొత్త సొబగులు అద్దారు. ఈయన కృతులు భావాలకు, పదాలకు మించి ఉత్కృష్టమైన ధ్యాన భక్తిలోని సమాధస్థితికి తీసుకువెళ్తాయి. ముత్తుస్వామి దీక్షితులు పరిపూర్ణమైన సంగీత స్వరకర్తయే కాక ప్రపంచం చూడని బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వారిలో ఒకరు. ఈయన కృతులలో తిరువారూర్లో కొలువై ఉన్న కమలాంబ నవావరణ కృతులు, నవగ్రహ కీర్తనలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. వాతాపి గణపతిం భజే అనే కీర్తన ప్రముఖమైనది. ఈయన తీర్థయాత్రలు చేసే సమయంలో ఒకచోట అక్కడ ఉన్న కరువు కాటకాలను చూసి మనసు ద్రవించి అమృతవర్షిణి రాగంలో ఈయన ఆనందామృతవర్షిణి అనే కీర్తనను అసూగా పాడిన వెంటనే అక్కడ వర్షం కురిసింది. శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యంపై ఈయన ఎన్నో కీర్తనలు రచించారు. శివ పాహి ఓం శివే అనే మంత్రాన్ని ఉచ్చరిస్తున్న వేళ 1835లో తనువు చాలించారు. తిరువారూరు క్షేత్రంలో జన్మిస్తే ముక్తి అని భక్తులు విశ్వసించటానికి పరమాత్మ ఈ సంగీత త్రయం సంగీత ముమ్మూర్తుల్ని ఒకే కాలంలో పక్కపక్క వీధుల్లో జన్మించేటట్టు చేయడం సంగీత ప్రపంచానికే ఒక పెద్ద అనుగ్రహం. అందరూ ఈ తిరువారూరు క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ సంగీత ముమ్మూర్తులు జన్మించిన ఇళ్ళని తప్పక దర్శించుకోవాలని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ఆరూర చాగేశ.
సివానిధి శివా.